విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా పోరాడతామని విశాఖ టీడీపీ ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో గాజువాక్ లో పోటీ చేస్తున్న టీడీపీ కార్పొరేటర్లకు బీ ఫార్మ్స్ అందజేశారు. ఈ సందర్భంగా 65వ వార్డు టీడీపీ అభ్యర్థి బైపిల్లి గాంధీకి బీ ఫార్మ్ అందజేసిన శ్రీనివాసరావు మాట్లాడుతూ, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన గాంధీని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గాంధీ మాట్లాడుతూ, తాను నమ్మి పార్టీ టికెట్ ఇచ్చినందుకు గెలిచి చూపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబుకి టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం 65వ వార్డులో టీడీపీ నాయకులు కార్యకర్తలు స్వీట్స్ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు మరి గాజోక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, మరి జిల్లా అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మరి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ వచ్చి అలాగే పేరు పేరు నా అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాగే 65వ వార్డులో బంపర్ మెజార్టీలో గెలిచి మరి గెలిపించి చూపింటి అండ్ ఎందుకంటే ప్రజలందరూ భ్రమణం పడుతున్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రజలందరూ ఒక తెలుగుదేశం పార్టీకి అంత భ్రమణం పడుతుంది, ఎందుకంటే వైసీపీ పార్టీ మీద అందరూ కూడా విసిక్కుపోయి ఉన్నారు ఈ యొక్క తరుణంలో. మరి అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఈ యొక్క గాజువాక 2014 వరకు కూడా అనేకమైన పనులు చేసి మంచి యొక్క పేరుతో కీర్తిని సంపాదించారు. వారి ఆధ్వర్యంలో మేము నడుస్తున్నాం కనుక ప్రతి వారి ఇంటికి వెళ్తుంటే భ్రమరాంభ పడుతున్నారు, ఖచ్చితంగా గెలిచి మమ్మల్ని పట్టం కడతారని ఈ సమావేశంగా తెలియపరుచుకుంటున్నాం. కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 65వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైపిల్లి గాంధీ గారిని తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు సైకిల్, మన అభ్యర్థి బైపిల్లి గాంధీ గారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.